హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరినా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంది కదా దాని మీద అలా టచ్ చేశారంటే నా సబ్స్క్రైబ్ అయిపోతారు అంటే మా ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు అందరితో సరిపోదండి పక్కనే ఒక బెల్ వస్తుంది దాన్ని జస్ట్ అలా ట్యాప్ చేశారంటే మళ్ళీ త్రీ బెల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి ఫస్ట్ ఉంటుంది అని మళ్ళీ ఆ గంటను ఒకసారి అలా టచ్ చేయాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది నేను నార్మల్గా వీడియోస్ అనేటివి డైలీ టెన్ థర్టీకి పెట్టేస్తాను మార్నింగ్ బట్ ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అటు ఇటు పెడుతున్నాను ఇలాంటప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే బెల్ అనేది యాక్టివ్లో ఉంటే మీకు నేను అలా వీడియో పెట్టగానే మీకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఈరోజు వీడియోలో అయితే నేను కొన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ తెప్పించాను ట్రై చేద్దామని చెప్పేసి అండ్ ఇవన్నీ కూడా నేను అమెజాన్లో షాపింగ్ చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు తెలిసిందే ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అలాగే రీఫండ్ చేసుకోవచ్చు కొన్నిటికి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కొన్నిటికి షిప్పింగ్ ఛార్జెస్ అనేటువంటి రోజు నేను ఏవైతే ప్రొడక్ట్స్ మీకు షేర్ చేస్తున్నానో అవన్నీ మీరు తీసుకోవాలనుకుంటున్నట్లయితే మైహాల్ స్టోర్ లింక్ ఉంటుంది లింక్ ఓపెన్ చేశారనుకోండి డైరెక్ట్గా మీకు అక్కడ అన్నీ కనిపిస్తాయి అలాగే ప్రైజెస్ కూడా కనిపిస్తాయి మీరు ఒకేసారి నేను తీసుకున్నవన్నీ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే డైరెక్ట్గా యాడ్ టు క్యాట్ చేసి చెక్అవుట్ చేసుకోవచ్చు ఓకేనా ఆలస్యం చేయకుండా ఇంక నేను ఈరోజు నేనేమేమి తీసుకున్నాను అనేది షేర్ చేసేస్తాను ఓకేనా అండ్ నేను చాలా సింపుల్గా రెడీ అయ్యాను బాగుంది కదా నా శారీ అండ్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది ఫస్ట్ది వచ్చేసి ఇవి తీసుకున్నానండి గోల్డ్ మెటల్లో మనకు హెయిర్ క్లిప్స్ అనేటివి వచ్చాయి పిల్లలకి చాలా స్టైలిష్గా ఉంటాయి పిల్లలనే కాదు మనం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ పెట్టుకోవచ్చు సో బాగుంటాయి అని చెప్పి ఇంక ఇవి తీసుకున్నాను లేదంటే ఏదన్నా బన్ వేసుకున్నప్పుడు కూడా పెట్టుకుంటే చాలా స్టైలిష్గా ఉంటాయి ఇక్కడ పఫ్ వేసుకొని సో అందుకోసం చెప్పి ఇది తీసుకున్నాను ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది చూడగానే చాలా బాగా నచ్చేసింది చూపిస్తాను అండి ఇది ప్యాకింగ్ అంతా కూడా చాలా బాగా ప్యాక్ చేశారండి ఇవి మొత్తం కూడా పర్ల్స్ అన్నమాట అండ్ ఇక్కడ పిన్స్ కూడా ఇచ్చారు హెయిర్ పిన్స్ ఇవి పెట్టినప్పుడు ఈ హెయిర్ పిన్స్ తోటి మనం దీన్ని అటాచ్ చేసేసుకోవచ్చు నీట్గా ఊడిపోకుండా జారిపోకుండా అండ్ ఇది ఇలా ఉంటుంది చాలా బాగుంది పర్ల్స్ తోటి నేను బ్యాక్ సైడ్ పెట్టుకొని చూపిస్తాను చూడండి చూసారు కదా చాలా చాలా బాగుంటుందండి నిజంగానే సో పిల్లలకి పెట్టేసి మనం లేదంటే మనమైనా సరే ఏదన్నా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు పెట్టుకుంటే చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది సింపుల్గా హెయిర్ లీవ్ చేసేసుకొని దీన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది జారిపోకుండా ఉండడానికి మనకు ఇలాంటి పిన్స్ ఇస్తారన్నమాట ఇలా వేసేసుకుంటే అలా హెయిర్లో ఉండిపోతాయి అలాగా సో ఇది ఇంక చూడగానే నచ్చేసింది నాకు వెంటనే కార్ట్లో యాడ్ చేసేసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను బ్యూటిఫుల్ ఐడియాస్ చేసేటప్పుడు ఇలాంటిది ఒకటి చేసాను అన్నమాట హెయిర్కి సో నాకు చాలా ఇష్టం అలాగా ఇదైతే మంచి క్వాలిటీ తోటి చాలా చాలా బాగుంది వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి గోల్డ్ కలర్లో ఉంది నేనేమో వైట్ కలరే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే పర్స్ కదా సో చాలా బాగుంటాయి చూడటానికి దూరంగా నేను చూస్తే పువ్వులు పెట్టుకున్నట్టే ఉంటుంది అందుకని సో ఇది మంచి క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ నుంచి ఒక మ్యాట్ లిప్స్టిక్ ఒకటి తీసుకున్నాను ఇది చాలా బాగుంటుంది మ్యాట్ ఫినిషింగ్ కాబట్టి అందు అందులోనూ ఇది లిక్విడ్ లిప్స్టిక్ కాబట్టి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట సో ఒకసారి ఇక్కడ నేను డ్రాస్ చూపిస్తాను చూడండి రెడ్ కలర్ తీసుకున్నాను అన్నమాట అండ్ వాటర్ ప్రూఫ్ అండి మనకు మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది అలాగే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిట్ రూపీస్ అండి బాగుంది కదా కలరు నెక్స్ట్ వచ్చేసి మేబిలిన్ నుంచి జెల్ ఐలైనర్ తీసుకున్నాను ఇది ప్యాకింగ్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది ప్యాకింగ్ ఇలాగా అండ్ ప్యాక్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఏం ప్రోడక్ట్ అబ్బాయిదో ఓపెన్ చేస్తే జెల్ ఐలైనరు సో ఇలా ఒక బ్రష్ వస్తుంది అండ్ ఇలా ఉంటుంది సో చాలా బాగుంది నేను ఆల్రెడీ పెట్టుకున్నాను ఒకసారి మీకు చూపిస్తున్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ గీతలు సో దీంతో నేను ఒకసారి పెట్టుకొని చూశాను అనమాట లాంగ్ లాస్టింగ్ వస్తుందా లేకపోతే స్మడ్ ప్రూఫ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి సో చాలా బాగుంది చాలా థిక్గా ఉంది కలర్ కూడా ఒక సింగిల్ లేయర్కే మనం పెట్టేసుకోవచ్చు ఈజీగా చూసారు కదా దీని ప్రైస్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా చాలా బాగుంటుంది నిజంగా లాంగ్ లాస్టింగ్ ఉంది ఇది కూడా అలాగే వాటర్ ప్రూఫ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ప్రతి అమ్మాయికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది ఎందుకంటే ఫేషియల్ హెయిర్ తోటి అన్వాంటెడ్ హెయిర్ తోటి చాలా మంది బాధపడుతూ ఉంటారు మనం వ్యాక్స్ చేసుకోవాలన్నా లేకపోతే థ్రెడ్డింగ్ చేసుకోవాలనుకున్న చాలా పెయిన్ ఉంటది కదా అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఇవి ఫేస్ కి యూజ్ చేసే రేజర్స్ అనమాట ఫేషియల్ హెయిర్ రిమూవర్ రేజర్స్ అన్నమాట ఇవి త్రీ వస్తాయి సెట్ ఆఫ్ త్రీ వస్తాయి చాలా చాలా బాగున్నాయి చాలా స్మూత్ గా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నమాట అండ్ రఫ్ అయిపోవట్లేదండి మనం హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం కూడా రఫ్ అనిపించట్లేదు స్కిన్ నేను యూజ్ చేశాను చాలా చాలా బాగుంది సో డెఫినెట్ గా ప్రతి అమ్మాయికి యూజ్ అవుతుంది అనమాట ఇవి ఈ త్రీ కలిపి మనకు వచ్చేసి ఏంటంటే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి హెయిర్ క్లిప్స్ అండి ఇవి చూసి మా ఇంట్లో అందరూ షాక్ అయిపోయారు ఎందుకు ఇన్ని అని సో నేను కూడా అనుకోలేదు ఇన్ని వస్తాయని యాక్చువల్లీ ఒకటి యాడ్ చేస్తుంటే మ్యాక్సిమం సిక్స్ యాడ్ చేయాలి అని రాసుంది అక్కడ మనం ఒకటి యాడ్ చేయగానే సిక్స్ అనేటివి ఆటోమేటిక్గా క్వాంటిటీ తీసేసుకుంటుంది వన్ లేదు మనకు అని కొరియరు అంటే ఒకదాన్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు అని చెప్పి సరే సిక్స్ వస్తున్నాయి కదా పర్లేదు ఉంటాయని అనుకున్నాను కానీ ఎన్ని ఉన్నాయో చూసారా సో చాలా వచ్చాయండి ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి టిక్ టాక్ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ సరే ఇంకా పిల్లలకి యూజ్ అవుతాయి అండ్ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి లవ్లీ అయితే ఎప్పుడు పడేస్తూనే ఉంటుంది ఎన్ని కొన్నా కూడా సో ఇవన్నీ సరిపోతాయి అనిపించింది నాకు హరి అంటున్నారు ఎక్కడన్నా షాప్ పెడుతున్నావా ఎక్కడన్నా షాప్ పెడుతున్నావో నాకు తెలియకుండా అని షాప్ ఎందుకు పెట్టడం బయట కూర్చొని హెయిర్ క్లిప్స్ పది రూపాయలు హెయిర్ క్లిప్స్ పది రూపాయలు అని అమ్ముతానని చెప్తున్నాను జోకులకి చాలా వచ్చాయి సో అండ్ మంచి క్వాలిటీ ఉన్నాయండి నేను అనుకోలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తాయని ఇదే ఫస్ట్ టైం ఇక్కడ తీసుకోవడం ఎక్కువ మ్యాక్సిమం బయట కొంటాను అండ్ డిమార్ట్లో కొంటూ ఉంటాను అండ్ మంచి క్వాలిటీ తోటి చాలా వచ్చాయి ఎన్ని వచ్చాయంటే చెప్పలేను లెక్క పెట్టలేను అన్న అన్నమాట ఇవన్నీ కలిపి మనకు ఫిఫ్టీ రూపీసే అండి కదా ఎంత మంచి అఫోర్డబుల్లో అండ్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ఈ టిక్ టాక్ క్లిప్స్ అనేటివి నేను కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను సో అందుకని చెప్పి ఉంచేస్తున్నాను అనమాట అవన్నీ కలిపి మనకు ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి లవ్లీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపించారు లక్కీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపించలేదని అడిగారు అడిగారు చాలామంది అంటే రీసెంట్ టైంలో నేను లవ్లీ సోప్స్ ఇవి ఇవి యూజ్ చేస్తాను చెప్పినప్పుడు అండ్ లక్కీ మంది అడిగారు లక్కీకి నేను స్కిన్ కేర్ అని ఏం గా ఏం తీసుకోనండి సో వాడికి అంతగా ఇష్టం ఉండదు అన్నమాట అప్పుడప్పుడు సున్ను పిండి కానీ లేకపోతే అప్పుడప్పుడు పిండి పెడితేనే చికాకు పడుతూ ఉంటాడు అందుకోసం అని చెప్పేసి వాడికి సోప్ ఒక్కటే ఇది మైసూర్ శాండిల్ యూజ్ చేస్తాను ఇంతకుమించి నా స్కిన్ కేర్ ఏం తీసుకోవడం అనమాట అంటే ఆయిల్ పెట్టుకోవడం కానీ మసాజ్ చేసుకోవడం కానీ లేకపోతే తర్వాత బాడీ లోషన్ ఇవి పెట్టుకోవడం ఇట్లాంటివి అస్సలు చేయడు బలవంతం చేయట్లేదు నేను కొద్ది రోజులు అయ్యాక వాడే తెలుసుకుంటాడు అని చెప్పేసి ఎక్కడికైనా వెళ్తే మాత్రం కంపల్సరీగా మాత్రం లోషన్ అనేది పెడతా అన్నమాట ఇవి ఇవి మనకి ఏంటంటే త్రీ ఉంటాయి కదా ప్యాక్లో సో సిక్స్ అన్నమాట కాంబోలో వచ్చాయి మనకు మంచి ఆఫర్కి వచ్చాయి హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్కి వచ్చాయండి సిక్స్ ఉంటాయి అన్నమాట ఇవి నేను ఈసారి అమెజాన్లో షాపింగ్ చేసిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి హ్యాపీగా షాపింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడైతే ఈ వీడియో అనేది చేస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్